కదులేని శరణాగతి సౌదం సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా అంటే కేవలం ఒక దైవం మాత్రమే కాదు, మనలో గొప్ప ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి గొప్ప యోగశక్తి ఆయన. అంటే ఆయన మన జీవితానికి ఏమి మార్గనిర్దేశనం చేస్తున్నారు, ఈ విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి. మనందరికీ కూడా మన శక్తి మనకు తెలియదు. మన శక్తి ఏంటి, మన తెలివితేటలేంటి, మనం ఏమి చేయగలుగుతామనేటువంటిది ఒక్క సద్గురువుకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే మనల్ని అణువణువు ఆయన పరిశీలిస్తారు. మనలో దాగి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాలకు ఆయన మెరుగులు పెట్టి అవి మన జీవితాలకు ఉపయోగపడేలాగా చేస్తారు. అయితే మరి ఎట్లా దీన్ని గమనించడం? దీన్ని గమనించడం అంటే బాబా మార్గంలోకి మనం వచ్చిన తర్వాత సాధారణ మట్టుకు ఎవ్వరూ కూడా ఇతరులపై ఆధారపడడానికి ఇష్టపడరు. మామూలుగా మనకు నైజం ఏంటంటే మానవుల నైజం, ప్రతి విషయానికి పక్క వాళ్ళపైన ఆధారపడడం, ఇతరుల యొక్క సానుభూతి కోసం ఎదురు చూడడం మనం చూస్తూ ఉంటాం. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఇతరుల సానుభూతి కోసం కానీ విషయాల కోసం ఇతరులపైన ఆధారపడడం కానీ చేయరు. ఇది బాగా గమనించుకోండి మీ జీవితాల్లో. ఇది గనక మీరు మీ జీవితాల్లో గుర్తించగలిగితే మీరు బాబా చూపినటువంటి మార్గంలో మీరు నడుస్తున్నట్టే. రెండు విషయాలు, ఏ సందర్భంలోనూ మీరు ఇతరుల యొక్క సానుభూతిని మీరు కోరుకోరు. రెండవది, ప్రతి విషయానికి ఇతరులపైన ఆధారపడాలి అనేటువంటి నైజం నుంచి బయటపడతారు. అప్పుడు నిజంగా మీరు బాబా పైన అత్యంత విశ్వాసంతో ఉన్నట్టు, బాబా మార్గంలో సరైనటువంటి దిశలో ఉన్నట్టు. ఎందుకు ఇవి రెండు మనం వదిలేసుకుంటామంటే, బాబాను ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా విశ్వసిస్తామో బాబా పైన ఆధారపడతాం తప్ప ఇతరులపైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బాబా భక్తులుగా కేవలం మనం బాబా పైనే ఆధారపడాలి, సాటి సాయి భక్తులపైన కూడా ఆధారపడకూడదు. మీకు నా యొక్క లైవ్ ఎగ్జాంపులే మీకు చెప్తాను. సాయి టీవీకి సంబంధించి నేను ఎవరిపైన ఆధారపడను, కంటెంట్ విషయంలో కావచ్చు, ఇతరత్ర ఏ విషయాల్లో కావచ్చు, కేవలం బాబా పైనే ఆధారపడ్డాను. కాబట్టి దీనికి కావలసినటువంటి, ఈ నిర్వహణకు కావలసినటువంటి మొత్తాన్ని కూడా ఆయన చూసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరు చెప్పినా మనం విననటువంటి మనము కేవలం సాయి టీవీలో చెప్పినటువంటి ఒక మాటకు 52 గురువారాల పూజకు మీరు కట్టారు. అదేవిధంగా సాయి టీవీలో చేసేటువంటి అనేక కార్యక్రమాలకు మీరు దక్షిణ పంపిస్తూ ఉన్నారు. నాకెవరికి మీ ఇంటి అడ్రస్ నాకు తెలియదే, మీ ఫోన్ నెంబర్ కూడా మాకు తెలియదే. మేము బాబా పైన ఆధారపడ్డాం కాబట్టి బాబా ఆయన అనుగ్రహించినటువంటి భక్తులను మేలుకొలిపి ఆయన ఈ వ్యవస్థ నడిపించుకుంటున్నారు. అంటే ఇంత పెద్ద వ్యవస్థనే ఆయన పైన ఆధారపడితే ఆయన నడిపిస్తున్నప్పుడు ఇక మన వ్యక్తిగత జీవితాలు ఎంత, ఈ ప్రశ్న మనం అందరం వేసుకోవాలి. ఎప్పుడైతే పరిపూర్ణంగా బాబా పైన మనం ఆధారపడతామో మన జీవితాలు చాలా సుగమంగా వెళ్ళగలుగుతాయి. ఎందుకంటే ఎటువంటి ఒత్తిడులు కూడా ఖచ్చితంగా ఉండవు మనకు. నేను అనుభవిస్తున్నటువంటి నా అనుభవమే దీనికి ఒక గొప్ప ఉదాహరణ. ఎప్పుడూ కూడా నేను ఒత్తిడికి లోను కాను, అసలు ప్రెషర్ అనేటువంటిది తీసుకోను. మొదట్లో ఉండేది 2015 నుంచి 2018 దాకా విపరీతమైనటువంటి ఒత్తిడి ఉండేది. ఎప్పుడైతే ఒత్తిడి నేను పడుతున్నానో ఇంకా ఒత్తిడి అధికం చేసింది బాబా నాకు. ఎప్పుడైతే ఆ ఒత్తిడిని వదిలేశానో, ఆయనపైనే ఆధారపడి ముందుకు సాగుతున్నామో అప్పుడు మనల్ని ఫ్రీ చేశారు. ఇది ఒక్క నాకు సంబంధించినటువంటి విషయమే కాదు, అందరి జీవితాల్లో అదే విధంగా జరుగుతుంది. మనము ఒక ఇల్లు కట్టుకోవడానికి అనేక మంది పైన ఆధారపడాలని చెప్పి మనం అనుకుంటాం. కానీ బాబా ఇది నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్తావో తీసుకెళ్ళన్నప్పుడు
ఆయన్నే అన్నీ సమకూర్చి మనకు నొప్పి తెలియకుండా అద్భుతమైనటువంటి గృహాన్ని మనకు నిర్మించిస్తాడు. దాంట్లో ఖచ్చితంగా మన భాగస్వామ్యం ఉండాలి, మనం డబ్బు సమకూర్చుకోవాలి. చాలా మటుకు డబ్బున్నా చాలామంది ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ఇల్లు కట్టుకోవాలన్న ఆశ ఉన్నా కట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇల్లు కట్టడం అంటే మనం అనేక మంది పైన ఆధారపడి ఉంటాం. అయ్యో ఎట్లయిద్దో ఏమో అనేటువంటి ఆతృత మనలో ఉంటుంది. దాన్ని వదిలేసి పూర్తిగా బాబాకి అప్పగిస్తే, ఒక ఇల్లు విషయంలో కాదు మన జీవితం విషయంలో కూడా మనం ఒక గొప్ప స్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కనుక కలిగి ఉన్నట్టయితే, ఏదైనా సరే బాబా అవుట్ అండ్ అవుట్ బ్యాలెన్స్ తప్పినా సరే బాబా చూసుకుంటాడు అనేటువంటి స్థైర్యం మనకుంటే, మనం అద్భుతంగా మన జీవితంలో సంతోషంగా ఒత్తిడి లేకుండా మనం ఉండవచ్చు. ఒత్తిడిని అధిగమించడం ఎలా అనేటువంటి పాఠాలు చాలామంది చెప్తారు, కానీ ఒత్తిడిని అధిగమించడం ఎలా అనేటువంటి ఒక చిన్న కిటుకు బాబా మార్గంలోనే ఉంది. అన్నీ కూడా ఆయన పైన భారాన్ని వదిలేసి మనం చేసేటువంటి పని మనం చేసుకుంటూ వెళ్ళడం. ఈరోజు 100 కిలోమీటర్లు వెళ్దామనుకున్నామా? లేదు, 50 కిలోమీటర్లకే ప్రయాణం సాగిందా? చాలంతే తృప్తి. 100 కిలోమీటర్లు చేరలేకపోయామనేటువంటి ఒత్తిడిని మనం వదిలేస్తే హాయిగా రేపు తెల్లారి 150 కిలోమీటర్లు ఆయన తీసుకెళ్ళగలుగుతాడు. బాబా ఏ విధంగా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు, మనం దాన్ని ఎట్లా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని మీకు ఒక అద్భుతమైనటువంటి యథార్థమైనటువంటి లీల మీకు చెప్తాను. షిరిడీకి దగ్గరలో ఒక యువకుడు ఉండేవాడు, తన్మాజా అని చెప్పి. ఆ యువకుడు, అతనికి ఒక చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ ఏంటంటే కుస్తీ పోటీల్లో తన యొక్క మల్ల యుద్ధం నేర్చుకోవాలి, మల్ల యోధుడిగా పేరు సంపాదించాలి అనేటువంటిది బాగా చాలా బాల్యం నుండి తన మనసులో పడుతుంది. అయితే చిన్నప్పుడు ఊర్లలో ఉన్నటువంటి ఆ కుస్తీ వ్యాయామశాలకు వెళ్తాడు, కానీ ఆ బాలుల్లో పటుత్వం లేదు. ఎందుకంటే చాలా పేద కుటుంబం, మల్లయోధుడు కావాలంటే కుస్తీ పట్టాలంటే ఖచ్చితంగా రోజు సరైనటువంటి పోషకాహారం తీసుకోవాలి. పాలు, గుడ్డు, ఆకుకూరలు, పప్పు దినుసులు, అనేక రకాలైనటువంటి పౌష్టికాహారాన్ని తీసుకుంటే బలంగా ఉంటారు, బలిష్టిగా తయారై కుస్తీ పోటీల్లో పాల్గొంటారు. కానీ ఆ పేదరికం వల్ల ఆ పిల్లవాడు ఆ ఆహారాన్ని తినలేకపోతాడు. అయితే ఊర్లో చెప్తాడు, ఒక వ్యక్తి చెప్తాడు, నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు, బాబా ఎవరైనా సరే యువకుడు మంచి విద్యలో కానీ దాంట్లో కానీ పైకి వస్తాడంటే బాబా ఆశీస్సులు ఇస్తాడు. ఆశీస్సులే కాదు, నీకు మంచి పౌష్టికాహారం కావాలి కదా, బాబా తనకు రోజు వచ్చేటువంటి దక్షిణల్లో అందరికీ పంచిపెడుతూ ఉంటాడు, కాబట్టి నువ్వు మల్లయోధుడు కావాలనేటువంటి నీ వాంఛ న్యాయమైనటువంటిది. బాబా దగ్గరికి వెళ్ళు, నీకు కూడా వచ్చేటువంటి దక్షిణలో ప్రతిరోజు ఏమైనా ఇస్తాడేమో, తెచ్చుకొని నువ్వు మంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటే మంచి మల్లయోధుడు అవుతావు అని చెప్పి సలహా ఇస్తాడు. సరే అని చెప్పి ఆ కుర్రవాడు బాబా దర్శనానికి వస్తాడు. వచ్చి బాబాని అడుగుతాడు, బాబా నేను మంచి మల్లయోధుడిని కావాలని అనుకుంటున్నాను, మీ ఆశీస్సులు ఉంటే నేను తప్పకుండా అవుతాను, మీ అనుగ్రహం నాకు కావాలి అని అంటాడు. ఇక డబ్బు విషయం అడగడానికంటే ముందే బాబా చాలా కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. సాధువుల వద్ద, సత్పురుషుల వద్ద వారి ధనం పైన ఆశపడడం సరైనటువంటిది కాదు, కాబట్టి నువ్వు నా ధనం పైన ఆశపడడం సరైనది కాదు, నీకేం తక్కువ, నీకొక పొలం ఉంది, ఆ పొలంలో నువ్వు గనక దున్నితే ఆ పొలం నీకు కుండల నిండా ఇత్తడి నాణాలను ఇస్తుంది, నువ్వు ఎవడి దగ్గర చెయ్యి చాచాల్సినటువంటి అవసరమే లేదు అని చెప్పి చెప్తారు. ఆ పిల్లవాడికి ఎందుకో చాలా మంచి ఆలోచన అనిపిస్తుంది. అంటే బాబా చెప్పాడు కానీ ప్రాక్టికల్గా మనం అది ఆచరణలో పెట్టాలంటే కొంచెం కష్టమే. ఆ అబ్బాయికి కూడా ఏమైందంటే వెళ్ళి వాళ్ళ తండ్రిని అడుగుతాడు, వాళ్ళ పొలం ఎంతుంది ఏంటని. చాలా చిన్న పొలం, అంటే పావెకరంకి అరెకరానికి మధ్యలో ఉన్నటువంటి పొలం, దాదాపు ఈ 20-25 గుంటలు ఉన్నటువంటి పొలం. దాంట్లో ఎన్ని రోజులు పండిస్తే బాబా చెప్పినట్టు ఇత్తడి నాణాలు చేతికి రావాలి, డబ్బు చేతికి రావాలి ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఎవరైతే రుణదాతలు ఉంటారో ఆ రుణదాతలు రైతులకు రుణాలు ఇచ్చేసి
ఆ రుణం కంటే ఎక్కువగా పొలం రాయించుకునేవారు. అట్లనే వీళ్ళ తండ్రి చాలా పొలాన్ని ఆ రుణం ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర తనఖా పెట్టిన వాళ్లకు రుణం కట్టలేక రాసి ఇచ్చేస్తాడు. చివరికి ఒక పావికరం మాత్రమే మిగులుతుంది. ఆ పిల్లవాడికి ఏమీ అర్థం కాదు, ఏమి చేయాలి? ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరికీ కూడా అడిగే హక్కు లేదు, రైతులకు రక్షణ లేదు, ఏమీ లేదు. ఆ డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళదే పై చేయి. అందున ఆ ప్రాంతం అంతా కూడా కొంచెం కరువుతోటి కూడుకున్నటువంటిది. అట్లా ఏం చేయాలో తెలియక సరే మొదట ఎక్కడో ఒక దగ్గర ప్రారంభించాలని చెప్పి తనకున్నటువంటి ఆ పొలంలోనే ఆ ఏడాది పంట పండిస్తాడు. కొంత పైకం వస్తుంది. దాంతో కుటుంబము ఇంతకుముందు ఒక పూట మాత్రమే తినేటువంటి ఆ కుటుంబం రెండు పూటల తినేటువంటి స్థితికి వస్తుంది. ఆటోమేటిక్గా ఈ అబ్బాయి ప్రియారిటీ మారిపోయింది. మల్లయుద్ధం నుంచి కాస్త పూర్తిగా తన దృష్టి అంతా వ్యవసాయం పైన పడ్డది. మెల్లిగా పక్కనున్నటువంటి రైతుల పొలాలను కౌలుకి తీసుకొని వ్యవసాయం చేయడం మొదలు పెడతాడు. అద్భుతమైనటువంటి పంటలు పండుతాయి. మరుసటి ఏడాది కోపర్గావు నుంచి ఒక కాలువ ద్వారా షిరిడీకి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు రావడం చేత పొలాల్లో మంచి పంటలు పండుతాయి. దాంతో ఆ పొలాలన్నింటినీ చాలా మట్టుకు దాదాపు ఒక 150-200 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తాడు. అట్లా 4-5 సంవత్సరాలు గడిచిన తర్వాత మెల్లిమెల్లిగా డబ్బు పోగైన తర్వాత పక్క పొలాలను తనకు ఆనుకొని ఉన్నటువంటి పొలాలు ఎవరైతే తనఖా పెట్టుకున్నారో వాళ్లకు ఖరీదు కట్టి మెల్లిగా తనకు సంబంధించినటువంటి 5 ఎకరాల పొలాన్ని మొదట కొంటాడు. అట్లా ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయం చేస్తూ 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 దాదాపు 12 సంవత్సరాల్లో 150 ఎకరాలు నా అబ్బాయి కొంటాడు. చూడండి బాబా ఏ విధంగా మనలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పుతాడు. ఎట్లా మనకు తెలియనటువంటి మనశక్తిని మనల్ని కూడగట్టుకొని బయటికి తీసుకొస్తాడు. అంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రయాణం. ఏమీ లేదు ఆ బాబా చెప్పగానే కేవలం ఆ పావెకరం ఉంది కదా అని చెప్పి నిరుత్సాహపడి అబ్బాయి అదైపోతే ఏమీ ఫలితం ఉండేది కాదు. కానీ బాబా మాట మీద విశ్వాసం ఉంచి తన యొక్క ఆత్మవిశ్వాసంతో 150 ఎకరాల ఆ సమయం వరకు నెట్టుకురాగలిగాడు. అదేవిధంగా కేవలము ఆ పావెకరంలో పండినటువంటి దానితో తీసుకొని పౌష్టికాహారం తిని మల్లయోధుడైతే అతని జీవితంలో సాధించేది ఏమీ లేదు. మల్లయోధుల లైఫ్ ఒక 10-15 సంవత్సరాలు కుస్తీ పోటీలు యువకులుగా ఉన్నంత మట్టికే. తర్వాత అది ఏమి ఉపాధికి సంబంధించినటువంటిది కాదు. ఉపాధికి సంబంధించి నీ కుటుంబాన్ని నువ్వు బాగుపరచుకోవడానికి ఒరే ఇదిరా మార్గము. బాబా చెప్పినటువంటి ఒక మాట అబ్బాయి మనసులో బాగా నాటుకపోయింది. ఏం చెప్పాడు? సాధువుల దగ్గర సత్పురుషుల దగ్గర ఉచితంగా డబ్బును ఆశించకూడదు, వారి డబ్బు పైన ఆశ పెట్టుకోకూడదు అని చెప్పాడు. ఆ ఒక్క మాటతోటి తను సొంత కాళ్ళపైన ఏ విధంగా నిలబడాలి, తన లక్ష్యం మారిపోయింది, గమ్యం మారిపోయింది. మనం కూడా అంతే. మనకు మన శక్తి మనకు తెలియదు. చాలామంది అనుకుంటారు చాలా చిన్న ఉద్యోగం ఏముంటుంది దీంట్లో అని చెప్పి, కానీ ఆ ఉద్యోగంను చాలా ప్యాషన్తో చేస్తే ఆ రంగాల్లో చాలా ఉన్నత స్థితికి పోయినటువంటి వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తున్నాం. ఈరోజు బహుళజాతి కంపెనీలు అయినటువంటి ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలకు మన తెలుగు వాళ్ళు నాదెండ్ల సత్యం లాంటి వాళ్ళు కాలేదా సీఈఓలు? అంటే బాబా మోడుబారినటువంటి మన ఆత్మవిశ్వాసాన్ని చిగురింపజేస్తాడు. ఆ విధంగా చిగురింపజేసుకోవాలి మన ఆత్మవిశ్వాసాన్ని. అప్పుడు మన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి మనం చేరగలుగుతాం. బాబా నేను ముందు చెప్పినట్టు మన ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పేటువంటి ఒక గొప్ప మార్గదర్శి శ్రీ సాయిబాబా. శిక్షలు లేని శరణాగతి సౌదం.